భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం మద్దతిస్తామని రష్యా స్పష్టం చేసింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేసింది రష్యా ఇండియా చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ మేరకు రష్యా హామీ ఇచ్చింది భారత్ చైనా దేశాల సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై కూడా రష్యా స్పందించింది భారత్ చైనా దేశాల మధ్య మూడో దేశం జోక్యం అనవసరమన్నారు రష్యా విదేశాంగ మంత్రి సెజ్ లారో భారత్ చైనాకు బయటి శక్తుల సహాయం అవసరం లేదన్నారు భారత చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను తొలగించేందుకు రష్యా కట్టుబడి ఉందన్నారు సరిహద్దు వివాదాన్ని ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటాయన్న ఆశాభావాన్ని రష్యా వ్యక్తం చేసింది అంతర్జాతీయ చట్టాలను గౌరవించటం భాగస్వాముల ప్రయోజనాలు కాపాడటం భిన్నత్వానికి మద్దతు ఇయటం మంచిని పెంచటం చేయాలన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా చెప్పేదొకటి చేసేదొకటని గాల్వన్ లోయను ఉద్దేశించి పరోక్షంగా చురకలంటించారు అంతర్జాతీయ సంబంధాలు సూత్రాలపై నమ్మకాన్ని పునరుద్ఘాటించేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు అయితే ప్రస్తుతం కావాల్సింది భావనలు నిబంధనలు కాదని వాటిని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచంలోని ప్రముఖ గొంతుకులన్నీ అన్ని మార్గాల్లోనూ నిదర్శనాలుగా నిలవాలన్నారు జైశంకర్ రష్యా ఇండియా చైనా విదేశాంగ మంత్రుల సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు ఈ భేటీకి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ రష్యా విదేశాంగ మంత్రి సెర్జ్ లారో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు త్రైపాక్షిక కూటమికి రష్యా నేతృత్వం వహిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఆర్థిక సామాజిక అంశాలతో పాటు కరోనా వైరస్ ప్రభావంపై ఈ సమావేశం చర్చించనుంది